నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో వరహాల మూట అనే కథను వినబోతున్నాం పూర్వకాలమందు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప భూస్వామికి కుమారుడిగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడయ్యేసరికి ఆ కుటుంబం ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేది బోధిసత్వుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ తండ్రి కాలం చేశాడు అందుచేత కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకు వద్దామని చెప్పి అన్నదమ్ములిద్దరూ వాళ్లకు చెందినటువంటి ఒక పల్లెటూరుకు వెళ్లారు అక్కడ ధాన్యం వగైరా వసూలు ద్వారా వాళ్లకు ఒక వెయ్యి వరహాల నగదు రైతుల వద్ద నుంచి లభ్యమైంది ఈ నగదు చేత పట్టుకుని సోదరులు మళ్లీ కాశీ నగరానికి బయలుదేరారు దారిలో వారు ఒక నది దాటవలసి ఉన్నది పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి ఉండడం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న పలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్ళు తాగారు బోధిసత్వుడు తన భాగంలో కొంచెం మిగిల్చి అలవాటు చొప్పున నదిలోకి విసిరాడు బోధిసత్వుడు విసిరిన పలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకున్నది ఆ పలహారాన్ని అది సంతోషంతో ఆరగించగానే దానికి ఒక దివ్యమైన శక్తి కలిగింది ఆ శక్తి వల్ల అది పలహారాన్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోగలిగింది ఈ విధంగా తనకు మేలు చేసిన వారే వారెవరైంది గుర్తించింది ఇక బోధిసత్వుడు ఆకలి తీరటంతో అక్కడ నేను నది ఒడ్డున ఇసుక మీద పై మీద బట్ట పరుచుకొని పడుకున్నాడు తమ్ముడిది దొంగగుణం అన్న వద్ద ఉన్న వెయ్యి వరహాల సొమ్ము ఎలా అయినా కాదేసి దాచుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది ఆ వెంటనే గొప్ప యుక్తి ఒకటి చేశాడు సొమ్ము కట్టిన మూట వంటిదే సరిగా మరి ఒక మూట రాళ్లతో నింపి తయారు చేశాడు రెండు మూటలు అన్నకు కనబడకుండా దాచాడు తర్వాత పడవవాడు రాగానే బోధిసత్వుడు మేల్కొన్నాడు అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు పడవ సరిగా నది మధ్యకు వచ్చింది తను చేసిన యుక్తి ప్రకారం చిన్నవాడు మూటల్లో ఒకదాన్ని నదిలో జార విడద విడవదల్చాడు చేసేది దొంగ పని కనుక వణికిపోతూ సరిగా చూడకుండానే ఆ రెండు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జారబిడిచాడు అలా జార విడిచిన వెంటనే గంతులు వేస్తూ అయ్యో అయ్యో అన్నయ్య వరహల మూట కాస్త నదిలో పడిపోయింది అంటూ గోలగా అరిచాడు ఈ మాటకు అన్న పోనీలే తమ్ముడు ఏం చేస్తాం మన సొమ్ము కాదది అందుకనే పోయింది దీనికోసమని విచారపడడం వల్ల ఏముంది అని చిన్నవాడిని సముదాయించాడు బోధిసత్వుడు విసిరిన పలహారం ఆరగించింది కదా జలభూతం దానికి ఆ వెంటనే అపూర్వమైన దివ్యశక్తి కూడా కలిగింది కదా అప్పటి నుంచి అది బోధిసతుడికి ఏ విధంగా సాయం చేసి తన రుణం తీర్చుకోగలనా అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్నది ఇప్పుడు మూట నీళ్ళలో పడగానే అది వరహాల మూట అని జలభూతానికి తెలిసిపోయింది తమ్ముడు తలపెట్టిన దుష్టవ్యూహం కూడా అది గ్రహించింది వెంటనే ఆ జలభూతం పెద్ద నోరుగల ఒక చేపను పంపించి ఆ మూట మింగమన్నది ఆ చేప ఆ విధంగానే మూటను మింగింది మూట మింగినప్పటి నుంచి ఆ చేపను తన కనుగప్పి ఎక్కడికి తప్పించుక పారిపోకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూనే ఉంది జలభూతం ఒకటి రెండు రోజులకు బోధిసత్వుడు అతని తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు బోధిసత్వుడు మాత్రం ధనం ఉన్న మూట నదిలో పడిపోవటానికి గురించిన సంగతే దాదాపు మర్చిపోయాడు తమ్ముళ్లాగా అతడు ధనాసుపరుడు కాదు ఇంటికి చేరుకోగానే చిన్నవాడు అన్నను మోసగించాను కదా అనే సంతోషంతో తన వద్ద ఉన్న రెండవ మూట విప్పి చూచాడు ఆత్రంగా తీరా చూస్తే ఏముంది తను మూట కట్టిన రాళ్లే అవి మరేమీ కానరాలేదు రాలేదు తను చేసిన పొరపాటు గ్రహించాడు దానితో గుండె పగిలినట్టయి చిన్నవాడు అలానే విచారంతో కృంగిపోసాగాడు అది కాలక్రమాన దీర్ఘవ్యాధిగా మారింది మంచం పట్టాడు పోతే ఒకరోజున జల్ జాలారి వాళ్ళు చేపల కోసం నదిలో వలలు వేశారు జలభూతం తన శక్తి వల్ల మూటను మింగిన ఆ చేప వాళ్ళ వలలో పడేటట్టు చేసింది వాళ్ళు ఆ చేపను పట్టి పట్టణానికి తీసుకుపోయారు దీని ఖరీదెంత అంటూ అందరూ వాళ్ళని అడుగుతూ వచ్చారు వెయ్యి వరహాలు పైన ఒక్క వరహ అని వాళ్ళు జవాబు చెప్పసాగారు వాళ్ళని చూచి అందరూ అబ్బా ఈ మత్స్యం ఖరీదు వెయ్యి వరహాలట అది చాలాగా పైగా ఇంకొక వరహ కూడా కావాలట ఏ కాలంలోనూ కనివిని ఎరుగమే ఈ వింత అంటూ గేలు చేయసాగారు బెస్తవాళ్ళు ఆ చేపను తిన్నగా బోధిసత్వుని ఇంటి వద్దకు తీసుకువెళ్ళి దాన్ని అతనికి అమ్మ చూపారు ఖరీదెంత అని అడిగాడు బోధిసత్వుడు ఇకైతే ఒక్క వరహ అని వాళ్ళు బదులు చెప్పారు అందరికీ ఎంత వెల చెబుతున్నారు అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు ఆశ్చర్యపడి మరెవ మరెవళ్ళకైనా అయితే వెయ్యి వరహాలు పైన ఒక వరహ తీసుకుంటాం మీకు మాత్రం ఒక్క వరహాయి అని చెప్పారు బెస్తలు వెంటనే బోధిసత్వుడు ఒక వరహ చెల్లించి బెస్తల వద్ద నుంచి ఆ చేపను కొన్నాడు తను భార్య కలిసి ఆ చేపను కోసేసరికి వారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది చేప పొట్టలో ఒక మూట ఉన్నది అందులో సరిగ్గా వెయ్యి వరహాలు ఉన్నాయి చూడగా ఆ మూట తను కట్టినదే అప్పుడు బోధిసత్వుడు భార్యతో జరిగిందంతా ఇలా చెప్పాడు ఈ వరహాల మూట మనదే నేను మన ఊరి నుంచి రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తెస్తున్నప్పుడు పొరపాటు నదిలో పడిపోయి ఉంటుంది అది మింగిన చేప ఈ బెస్తలకు దొరికింది బాగానే ఉంది అయితే ఈ బెస్తలు సామాన్యులు కారు దివ్య జ్ఞానం కలవాల కనబడుతున్నారు ఏమంటే వెయ్యి వరహాలు విలువ ఈ మూట చేప పొట్టలో ఉన్నట్టు అది నాదే అయినట్టు వాళ్ళకు స్పష్టంగా తెలుసు అందుకనే అందరికీ వాళ్ళు దాని దానివల్ల వెయ్యి పైన ఒక వరహ అని చెబుతూ వచ్చారు నాకు మాత్రం ఒక్క వరహయే అని చెప్పారు పైన కోరే ఈ ఒక్క వరహ వాళ్ళ శ్రమకు ఫలితం అన్నమాట ఈ సొమ్ము నాది అని తెలియటం చేతనే నా సొమ్ము నాకు చెందచేసి వాళ్ళ కూలీ డబ్బులు వాళ్ళు పట్టకపోయారు వాళ్ళు చేసిన పని ఎంత యుక్తియుక్తంగా ఉంది కానీ చేపను బేరం చేసిన చిన్న సామాన్యానికి ఈ అంతరార్థం అంతా తెలు ఏం తెలుసు అందుకనే వాళ్ళు విక్ అందుకనే వాళ్ళు వికటంగా నవ్వేసి వెళ్ళిపోయారు అని చెప్పి బెస్తవాళ్ళకి ఇంతటి గొప్ప శక్తి ఎలా అలవడిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆలోచిస్తూ ఉన్న బోధిసత్వుడికి వినపడేలాగా ఒక దివ్యవాణి ఇలా పలికింది మహాన్ బావ నేను నదిలో నివసించే జలభూతాన్ని ఆనాడు ఊరి నుండి వస్తూ నదికట్టు మీద నీవు పలహారం చేయగా మిగిలిన దాన్ని భూతతృప్తి కోసం గంగలో పడేశావు జ్ఞాపకముందా ఆ ప్రసాదం ఆరగించగానే నాకు అపూర్వమైన దివ్యశక్తి కలిగింది దానివల్లనే నీ చరిత్ర అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాను నీటిలో పడిగిన నీ వరహాల మూటను చేప చేత మింగిచ్చింది నేనే బెస్తలను ప్రోత్సహించి ఆ చేపను నీ వద్దకు పంపింది నేను నీవు నాకు ప్రసాదం పెట్టినందుకు ఫలితంగా నీ సొమ్ము మూటను జాగ్రత్త పెట్టి నీకు పా నీకు అప్పగించి నా రుణం తీర్చుకోగలిగాను నీ సొమ్ము నీవు తీసుకో కానీ దీనిలో ఒక్క పైసా అయినా నీ తమ్ముడికి మాత్రం ఇవ్వవద్దు సుమా అని హెచ్చరిస్తూ తమ్ముడు చేసిన ద్రోహము దొంగతనము అంతా వెల్లడించింది వెల్లడించింది జలభూతం జలభూతం చేసిన ఉపకారానికి చెప్పిన హితువుకి బోధిసత్వుడు చాలా మెచ్చుకున్నాడు అయితే తన తమ్ముడి విషయంలో మట్టుకు దాని మాట పాటించలేదు తమ్ముడు దొంగ అని తెలిసినప్పటికీ తన సంగ ఆ సంగతినే మనసుకు పట్టించుకోలేదు అంతేకాదు సోదర న్యాయాన్ని అనుసరించి చిన్నవాడికి తన సొమ్ములో సగం అనగా ఐదు వందల వరహాలు ఇచ్చి బోధిసత్వుడు తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దు